భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పాడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఫారెస్ట్ ఆఫీస్ ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు షబీర్ పాషా, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన గ్రామాలలో శైతాన్ల లాగా పట్టేటటువంటి కనీసం మేము వస్తున్నామని కూడా అంటే ఇంతమంది జనం ఇబ్బంది పడుతూ ఉంటుంది. వేసే ఈ ఒక్క పూట గంట మీద ఎప్పుడు ఈ స్వచ్ఛం కదా, ఒక్క పూట ఉండరండి. ఉండాలి కదా, ఆచులు కదా. డిఎఫ్ఓ గారి ద్వారా, ఎఫ్డిఓ గారితో ఎవరితో ఇప్పిస్తారో ఇప్పించండి. హెచ్చులు కొడుతూ ఉన్నారు. ఎక్కడ భూములు అక్కడ శతాబ్దాలు తరబడి ఈ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ రాకముందు ఎప్పుడో చేసుకున్నటువంటి 50, 40, 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న భూములపైన కథకాలు కొట్టా భూములు ఆక్యుపై చేస్తున్నారు. హరితహారం పేరుతో మేము పంపించము, భూములు కొట్టము, ఏదైనా ఉంటే మాట్లాడే సమస్య. టీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. టీఆర్ఎస్ పార్టీలో చేరి మనందరికి కూడా, పేదవాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఈ అన్యాయం చేసే అటువంటి ఎమ్మెల్యే కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతంలో జెడ్పీటీసీగా ఒక ఆయన గెలిపించాం, మీరందరు కలిసి గెలిపించారు. మన ఏజెన్సీలో ఉంటున్నాడు, బ్రహ్మాండంగా మనకి సహకరిస్తాడన్నాం. ఏం ఇవాళ కొక్కలేని వస్తుంది, జేసీపీ వస్తుంది, మన భూములపై టచ్ కొడుతూ ఉంది. ఏం అడ్డం రాడు ఆయన, మనం కాదా గెలిపించుకుంది? దేనికోసం గెలిపించుకున్నాం మనం? మనకి అడ్డం వస్తాడని గెలిపించుకున్నాం, మనకి సహకరిస్తాడని గెలిపించుకున్నాం, మన భూములు కాపాడుతాడని గెలిపించుకున్నాం. కాపాడుతున్నాడా? భూములు కాపాడలేదు, జనాన్ని కాపాడలేదు. ఎవరైతే మన భూములు లాక్కోవడానికి వస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తా దొంగలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని గ్రామాల్లోకి రానివ్వకండి, తరిమి కొట్టండి. వాళ్ళని కూడా బొడ్లో చేసి నిలవబెట్టి తప్పకుండా మన భూములు కాపాడటం కోసం ఎందుకు రారని నిలదీయాల్సిన మా పాత్ర. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోతి గ్రామంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 2000 మంది దళితులకు దళిత బంధు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మోతి గ్రామంలో బుధవారం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు. జై తెలంగాణ. ఈరోజు చాలా సంతోషం. మరి ఒక మంచి శివరాత్రి ఈరోజు. మరి ఈ అన్ని దేవాలయాల్లో కూడా మరి శివునికి పూజలు చేసిన ఒక మంచి రోజు ఈరోజు. మరి పుణ్యమైన రోజు ఇదే రోజు. మరి మోత గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకోవడము మరి చాలా సంతోషం, అదృష్టం కూడా. మరి నాకు చాలా ఆలస్యమైంది, మీరు చాలాసేపు ఉన్నారు. మరి దయచేసి మీరు పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని చెప్పి ముందుగా నేను వేడుకుంటూ, మరి మా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, మరి మా జెడ్పీటీసీ గారికి, మా ఎంపీపీ సాయిల్ గారికి, మరి మిత్రుడు సతీష్ రెడ్డి సోలిపేట సతీష్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా ఉప సర్పంచ్ గారికి, మా ఎంపీటీసీ గారికి, మా వార్డ్ మెంబర్లకు, గ్రామ అధ్యక్షునికి, నాయకులు, మరి అదేవిధంగా మా యువకులు, మీడియా మిత్రులు, మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి. కాంట్రాక్టర్ సరిగా పనిచేయట్లేదు, మరి ఇది విద్యకు సంబంధించింది. మరి దీంట్లో గ్రామంలో ఉన్న పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వాములు కావాలని చెప్పి ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక విషయం, అన్ని గ్రామాలలో స్కూల్స్ కూడా ఒకటే తరహాలు ఉండాలి, ఒకటే కలర్ ఉండాలి, ఒకటే బ్లాక్ బోర్డ్ ఎట్లుండాలి, గోడలు ఎట్లుండాలి, కలర్ ఏముండాలి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఒకటే తరగా ఉండాలని చెప్పి దాన్ని కూడా మరి ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేని విధంగా ఇలా మన తెలంగాణలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం చదివించే విధంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి దాదాపు మన నియోజకవర్గంలో కూడా చాలా స్కూల్స్ వచ్చినాయి, కొన్ని రాని కూడా మళ్ళీ ఏప్రిల్ మేలో కూడా మిగతా వస్తాయి. మరి అది కూడా ఒక 2.5-3 సంవత్సరాల లోపల మరి అన్ని స్కూల్స్ కూడా వచ్చే విధంగా మరి మన ఊరి మనబడిలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇక పోతే గ్రామ పంచాయతీలు, మరి ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి శ్రీనివాస్ గారు
సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ కూడా బిల్డింగ్ కావాలన్నాడు. ఖచ్చితంగా మరి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మరి త్వరలోనే దాన్ని కూడా మనం కొబ్బరికాయ కొట్టి దానికి ఫౌండేషన్ వేసుకుందాం. మరి కమ్యూనిటీ హాల్ని గ్రామ పంచాయతీ కానీ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న దుబ్బాకి వస్తా అని చెప్పి మాట కూడా ఇచ్చినాడు. ఆయన కేసీఆర్ స్కూల్ అని చెప్పి సార్ చదువుకున్న స్కూల్లో మనం మంచి బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దాన్ని ఇనాగ్రేషన్కి వస్తా అన్నాడు. మేము చెప్పినాం చాలా గ్రామాలలో కొన్ని నిధులు కావాలి. మరి మా సర్పంచులు చాలా రోజుల నుంచి రోడ్లు కానీ మోరీలు కానీ చిన్న చిన్న సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్దిపేట జిల్లాలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరగకపోవడం లంబాడి జాతి గౌరవానికి అవమానకరమని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయక్ మండిపడ్డారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామంలో డాక్టర్ బీఆర్కేఆర్ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తర్వాత ఏమవుతుందో చెప్పలేదు. సరేనా, వ్యాక్సినేషన్ వేసుకున్నారు? చాలా దగ్గు ఇబ్బంది చిన్న ఖర్చు వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాను. పక్క మీద నేను మీకు ఫోటోస్ పంపిస్తాను. తెలంగాణ ప్రభుత్వము ఆయుష్ విభాగము డాక్టర్ బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఆయుష్ గ్రామ్ పథకం కింద ఈ గ్రామాన్ని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 3 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరపబడతాయి. ముఖ్యంగా హౌస్ హోల్డ్ సర్వే జరపబడుతుంది. అంటే ఒక్కొక్క ఇంటికి మా పీజీ స్కాలర్స్ కానీ హౌస్ సర్జన్స్ కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసి ఒక ఫార్మాట్ ఉంటుంది, దాంట్లో హౌస్ హోల్డ్ సర్వే అంతా చేస్తారు. ప్రతి ఇంటికి ప్రతి కుటుంబ సభ్యుని కూడా అది చేస్తారు. వాళ్ళకి ఏదైనా జబ్బులు కానీ ఉంటే కనుక దాన్ని బట్టి మొత్తం సర్వే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా జరపబడుతుంది. ఈ శిబిరంలో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు ఇవ్వబడతాయి. తర్వాత ఉదయం 8 గంటలకి యోగా కార్యక్రమం ఉంటుంది. యోగాలో ముఖ్యంగా ఏంటంటే వ్యాధులు రాకుండా మనము ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా వ్యాధులు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యాధిని బట్టి దానికి సంబంధించినటువంటి యోగాసనాలు నేర్పబడతాయి. అదేవిధంగా ఈ మనకు ఊర్లో దొరికేటువంటి ఔషధ మొక్కలు, ఈ ఔషధ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అంటే మంచి ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జీవన శైలిని మనం పాటించాలి, ఏ రకంగా మన యొక్క దినచర్య అంటే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏ రకంగా మన యొక్క ఆరోగ్య అలవాట్లు కనుక మనము పాటిస్తే కనుక సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతామనేటువంటి విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
మందు మొక్కలు ఏమేమి ఉన్నాయి, ఏ మందు మొక్క దేనికి పనిచేస్తుంది, అవన్నీ కూడా చెప్పబడతాయి. అదేవిధంగా మనకు ఇంట్లో ఉండేటువంటి, మనకు ముఖ్యంగా వంటింట్లో ఉండేటువంటి మన ఆహార ద్రవ్యాలు కూడా, మనం వాడిన రోజు నిత్యం వాడేటువంటి ఆహార ద్రవ్యాలు కూడా ముఖ్యంగా ఏ జబ్బులు రాకుండా కాపాడుతాయి, అదేవిధంగా వచ్చిన వాటికి కూడా చిన్న చిన్న చిట్కాలు కూడా మేము చాలా అన్నింటికీ చాలా సంపూర్ణంగా ఈ గ్రామ ప్రజలందరికీ వీళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వ్యాధులు రాకుండా ఎలా కాపాడుకోవాలి, అది దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందండి. ఈ 3 రోజులు కూడా యోగాసనాలు నేర్పబడతాయి, ఔషధ మొక్కల గురించి చెప్పబడుతుంది. తర్వాత స్కూల్స్లో కూడా మేము స్కూల్ కూడా వెళ్తాము రేపు. స్కూల్లో కూడా విద్యార్థులందరినీ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి టీచర్స్ అందరినీ కలిసి వాళ్ళకి కూడా మన ఆయుష్ విభాగం ద్వారా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. యోగాసనాలు నేర్పబడతాయి. అదేవిధంగా 3 డేస్ కూడా క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ గ్రామంలో ఏమైనా మండలంలో ఏమైనా చేయగలరు? లేదండి, అంటే మనకి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో మొత్తం 10 విలేజెస్ అడాప్ట్ చేసుకుందండి. దాంట్లో హోమియోపతి వాళ్ళు చేస్తున్నారు, ఆయుర్వేదిక్ కాలేజీ వాళ్ళు చేస్తున్నారు, ఆయుర్వేదిక్ కాలేజీ, హోమియోపతి కాలేజీ, యునానీ కాలేజీ, ఈ 3 ప్రభుత్వ